ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో తమ కుటుంబమే ముందుగా నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండి ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో 10 కోట్లతో ఏడీఎఫ్ ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు। ఇది పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిరంతరాయంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తుందని చెప్పారు। ఏడీఎఫ్ ఏర్పాటు చేసి రేపటితో ఏడాది పూర్తి అవుతుందని చెప్పారు। ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రజా ప్రతినిధిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి ఇలా పుట్టిన గడ్డపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరిని ఒక తాటిపైకి తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేదికే ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం। డిసెంబర్ 10 తో ఏడీఎఫ్ ఏర్పాటై తొలి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది। ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యుడిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి అప్పటికి ముచ్చటగా 6 నెలలు అంటే 180 రోజుల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో వార్డులో మజారా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటించారు। నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రైవేట్ భాగస్వామ్యం తోడైతే నియోజకవర్గాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆయన మదిలో వచ్చినదే ఈ ఆలోచన। ఈ ఆలోచనతో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన సొంత ఊరికి చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని మన ప్రాంతాన్ని ప్రభుత్వ సహకారం ప్రైవేట్ భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనే భావన వారందరిలో కలిగించారు। అందరితో స్వయంగా మాట్లాడి 2022 డిసెంబర్ 10వ తేదీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు। ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో తమ కుటుంబమే ముందుగా నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండి ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో 10 కోట్లతో ఏడీఎఫ్ ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ఇది పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిరంతరాయంగా అభివృద్ధి పనులకు కొనసాగిస్తుందని ఆ సమావేశంలోనే స్పష్టం చేశారు। ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ప్రారంభించిన నాటి నుంచి నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనుల్లో భాగంగా తన సోదరుడు దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తలపెట్టిన ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపట్టారు। విద్యార్థికుడైన మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు। మున్సిపల్ బస్ స్టాండ్ నిర్మాణం పూర్తయి అందరికీ అందుబాటులోకి రావడంతో ఏడీఎఫ్ గురించి నియోజకవర్గానికి చెందిన బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మరింత అవగాహన పెరిగి భాగస్వాములుగా మారేందుకు ముందుకొచ్చారు। అంతటితో ఆగక ఏడీఎఫ్ బెంగళూరు చాప్టర్ను ఆవిష్కరించి ఇక్కడ వారైనా అక్కడి వారైనా భాగస్వాములను చేసి ఏడీఎఫ్ను మరింత విస్తృతం చేశారు। దీంతో పుట్టిన ఊరిపై మమకారం ఉన్న పలువురు సంపన్నలు వ్యాపారవేత్తలు ఏడీఎఫ్ ద్వారా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మేకపాటి విక్రమ్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు। ఈ ఒక్క సంవత్సరంలోనే నియోజకవర్గంలో 100కు పైగా పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుతో పాటు సంఘంలో ఐటిఐ కళాశాల నిర్మాణానికి సైతం దాతల సహకారంతో అడుగులు వేశారు। ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో బస్ స్టాండ్ నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులను సమకూర్చేందుకు వ్యవసాయాధారిత నియోజకవర్గం కావడంతో వారికి ఉపయోగకరంగా మార్చేందుకు ఇలా ప్రజలకు ఉపయోగపడే విద్య వైద్యం వ్యవసాయ రంగాలపై ఏడీఎఫ్ పనిచేసే విధంగా విధానాలను రూపొందించి ముందుకు సాగుతున్నారు। ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం గురించి తెలుసుకున్న అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీద అభిమానం మేకపాటి కుటుంబంపై గౌరవం వెరసి ఆమె కోటిని డిజిటల్ లైబ్రరీతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు సహకారం అందించారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏడీఎఫ్ ప్రతిష్ట ఏ మేరకు విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు। ఒక పని ప్రారంభానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృషి పట్టుదలతో పాటు కార్యాచరణ ప్రణాళిక ఉంటే అభివృద్ధిని చేసి చూపించవచ్చునని మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలలలోనే చేసి చూపిస్తున్నారు।